రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల గ్రామంలో డబుల్ బెడ్రూమ్ల ఎంపిక ప్రక్రియ గందరగోళంగా మారింది. నిరుపేదలకు అన్యాయం చేస్తున్నారంటూ గ్రామ సభలో ప్రజలు అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. గ్రామంలో డబుల్ బెడ్రూమ్ల ఎంపికపై తహసీల్దార్ సదానందం ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించగా ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు అధికారులు ప్రజాప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు చేసేదేమీ లేక లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వాయిదా వేసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గ్రామంలో డ్రా తీయకుండానే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నిజమైన అర్హులకు అన్యాయం చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. హలో 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 హలో